ఉపాధి తగ్గుతున్నా భారాలు పెరుగుతున్నా ప్రజల్ని ఆదుకోవాల్సిన కేంద్రం భారాలపై భారాలు వేయడం గ్యాస్ సిలిండర్ ధరను మరలా 50 రూపాయలు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్పై ఏకంగా 350 రూపాయల 50 పైసలు పెంచడం దారుణం అని పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఇంద్రపాలెం జెడ్ బ్రిడ్జ్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మహిళలు పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లతో కట్టెల పొయ్యిపై నిరసన తెలియజేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రపాలెం సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి సిహెచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో వంట గ్యాస్ ధర 414 రూపాయలే ఇప్పటిది 1125 రూపాయల నుండి 1150 రూపాయలు చెల్లించడం మన దేశంలో అత్యధికమన్నారు. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి చంద్రరావు, జి పద్మ, ఎం లక్ష్మి, పి నాగదేవి, సిహెచ్ త్రిమూర్తులు, ఏ శివ, డి దేవుడమ్మ, ఎం అమ్మాజీ, సిహెచ్ మహాలక్ష్మి, వి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు ఉపయోగించే వంట గ్యాస్ ధరను 1150 రూపాయలుగా పెంచింది. ఇదే కేంద్ర ప్రభుత్వం 400 రూపాయలు ఉండే ధర ఉన్నప్పుడు కేంద్రంలో అధికారం వచ్చింది. ఈ అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం అంచెలంచెలుగా ఈ రోజున 1150 రూపాయలు గ్యాస్ ధరను తీసుకొచ్చింది. గతంలో గ్యాస్ ధరలు పెంచేటప్పుడు మేము పెంచుతున్న ధరలు సబ్సిడీ మీకు బ్యాంకుల్లో పడతది అని చెప్పింది. కానీ ఈ రోజుకి బ్యాంకులో ఒక్క రూపాయి కూడా ఈ సబ్సిడీ వేయట్లేదు. మొత్తం డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. పేద ప్రజలకు అందించే సబ్సిడీ మొత్తం ఎత్తివేసింది. పేద ప్రజానికం మరలా పుల్లల పొయ్యి మీద వంట వండుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు తగ్గించాలి, లేదనా గద్దెన దిగాలని సిపిఎం పార్టీ కాకినాడ రూరల్ కమిటీగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంద్రపాలెం జెడ్ బ్రిడ్జి సెంటర్లో అల్లూరు విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేయడం జరిగిందని